తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని పరిపాలన క్లిష్ట పరిస్థితిలో ఉందంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. రానున్న కాలంలో మరో శ్రీలంకగా తెలంగాణ రాష్ట్రం మారబోతుందని చాడ జోస్యం చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో జరుగుతున్న సిపిఐ పార్టీ 16వ రంగారెడ్డి జిల్లా సభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిపిఐ పార్టీ జెండాను మొదట ఆవిష్కరించిన సిపిఐ శ్రేణుల అనంతరం కేకేఆర్ గార్డెన్ లో జరిగిన సభలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. దేశం రాష్ట్రంలో అత్యంత రాజకీయ ఆర్థిక క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్యంలో ప్రజల మనుగడ కష్టతరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్విచ్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని రప్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అమ్ముడుపోయిందన్నారు. తెలంగాణలో పేదల భూములు లాక్కున్న మంత్రులు ఎమ్మెల్యేల జాగీర్లలో ఎర్రజెండాలు పాతుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అప్పులను ఎన్బిఐ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఉండి బకాయిలతో 12 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసింది అంటే ఎటువైపోతుంది? నరేంద్ర మోడీ ఒక్క పైసన్నా రైతులకు బాగు చేసిందా? లేదా ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, పేదవాళ్ళకు బాగు చేసిందా? లేదు. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అమ్ముడుపోయి మరి వాళ్ళ సభలు చూడండి, పెట్రోలు డీజల్ అని ఎట్లా వెళ్ళిపోయి చెప్పండి. పక్కన అర్థున్నదా? ఒకే దేశం మన మాజీ శాసనసభ్యులు సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు కొండి గారు రాములు గారిని వేదికపైకి రావాల్సిందిగా అందుకనే మనం 15 నాడు జెండా ఎక్కడేస్తూనే ఇంకా స్వాతంత్ర పోరాట అందరికి అందలేదు, అందరికి చెందలేదు. దీనిపైన ప్రతిజ్ఞ తీసుకొని భవిష్యత్తులో స్వేచ్ఛాయుతమైన అందరికీ స్వాతంత్ర పరాలు అందాలా, సంపద కొద్దిమంది చేతుల్లో కాదు అందరికి అందాలా అనేటువంటి దానిపైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు పోటల వహించడానికి కావాలి. అయితే ప్రధానంగా ఈరోజు గుర్తించాలి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అనేక వాగ్దానం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అంటే గుర్తుస్తున్నా అప్పుడైతే ప్రభుత్వాలు నడుస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ 40 లక్షలనే ప్రపంచంలో మన పక్కనటువంటి శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చి మొత్తం ప్రజలంతా తిరుగుబాటు చేసి అధ్యక్షుడు పరిమితని కొట్టారు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు వస్తాయనే చర్చ జరుగుతాం. అంటే ఆర్థిక సంక్షోభం పెరిగిపోతున్నది, ప్రజోదం పెరిగిపోతుంది, ఇవాళ సంపద కొద్దిమంది చేతిలో పోతున్నారు, అందరికీ రూములలో పాలిస్తూ ఉంటారు. ఈ దాడులు, ఏడి దాడులు, ఐటీ దాడులు చరిత్ర చూస్తాం. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి కొద్దిమంది చేతిలో ఇవాళ నరేంద్ర మోడీ ఎక్కువైపు ఆలోచిస్తా ఉన్నాడు. ఇవాళ అన్ని పెట్టి నేను బీసీ పాలను, ఛాయ పాలను అన్న అధికారంలోకి వస్తే నేను పేదలు ఉద్ధరిస్తానని చెప్పినాడు. నల్ల డబ్బులు లేదు, 72 లక్షల కోట్ల రూపాయలు శిశు బ్యాంకులలో ఉంటే పట్టించుకోలేదు. అలాగే ఇవాళ ఏం చేస్తా ఉన్నాడు, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థ సంస్థ చేస్తా ఉన్నాడు, మొత్తం బ్యాంకులను విలీనం చేసి ప్రైవేట్ పరం చేసేటట్టు చేస్తా ఉన్నాడు. మన పార్టీ అనేక పోరాటాలు త్యాగాలు చేసిన విధంగా ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయకరణ చేసింది, అంటే ప్రభుత్వం పరంగా చేసింది. అందుకని మనకు కొద్దిగా లోన్లు దొరుకుతున్నాయి. సొసైటీ సంఘాలకు, ఆటోలకు, కార్లకు, కిరాణా షాపు, లేకుంటే వ్యవసాయానికి దేనికి దొరుకుతున్నాయి? అది కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. అందుకని ఇవాళ ప్రభుత్వం పూర్తిగా పేదరికంలో ఉండేటువంటి ప్రజల సంక్షేమం మర్చిపోయి కార్పొరేట్ సంస్థల కూడిక చేసే పరిస్థితి. అందుకనే బ్యాంకులను నిరుద్యోగమే కాదు,